సోషల్ స్ట్రక్చర్కి సంబంధించి మొదటి యూనిట్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వర్గం అనే భావన గురించి అధ్యయనం చేద్దాం ఇది మధ్యతరగతి వర్గం అనేది సులభంగా సమాధానాన్ని గుర్తించేందుకు అవకాశం ఉన్నటువంటి ఒక టాపిక్ ఈ టాపిక్లో ప్రశ్నలు ఎక్కువగా అభ్యర్థి అవగాహనని పరిశీలించేటువంటి విధ లక్షణాన్ని కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని అంటే విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మీరు ఈ విభాగం నుంచి ప్రశ్నలు కనుక మనం గమనించినట్టయితే మధ్యతరగతి అనే యొక్క లక్షణం ఏంటి మధ్యతరగతికి మరియు కులానికి తేడా ఏంటి సమాజాన్ని మధ్యతరగతులు సమాజంలో మధ్యతరగతులు ఉద్భవించినాయి అని మొదటగా అబ్జర్వ్ చేసిన వారెవరు ప్రపంచంలో మధ్యతరగతులు అనేటువంటి మిడిల్ క్లాస్ అనేటువంటి పదాన్ని ప్రయోగించిన ఎవరు భారతదేశంలో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారు చేపట్టిన చర్యల ఫలితంగా కులం అనేటువంటి వ్యవస్థ నుంచి వృత్తులు అనేటువంటి వ్యవస్థ నుంచి బయటికి వచ్చి కులాలకు అతీతంగా మద్యాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా నూతన ఆదాయ వర్గాలు ఏర్పడ్డాయి సో అవి అలాంటి ఆదాయ వర్గాల్ని మొట్టమొదటిసారిగా మధ్యతరగతి వర్గమని భారతదేశంలో ఉద్భవించిన అలాంటి వర్గాల్ని మధ్యతరగతి వర్గం అని పిలిచినది ఎవరు మధ్యతరగతి వర్గాన్ని పదకొండు రకాలుగా వర్గీకరించింది ఎవరు అసలు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆదాయ వర్గాల పరంగా మొట్టమొదటిసారి వర్గీకరించిన ఉన్నటువంటి ఎవరు మధ్యతరగతి యొక్క లక్షణం ఏంటి అది క్లోజ్డ్ సమూహమా ఓపెన్ సమూహమా వాలంటరీ సమూహమా ఇన్వాలంటరీ సమూహమా వారి యొక్క ఇతర లక్షణాలు ఎలా ఉంటాయి పవన్ వర్మ గారు చెప్పినటువంటి ఆరు రకాల మధ్యతర మధ్యతరగతులకు ఉన్నటువంటి ఆరు రకాల ఏంటి భారతదేశం మధ్యతరగతిలో మీద వచ్చినటువంటి పుస్తకాలు ముఖ్యంగా ఏమున్నాయి మధ్యతరగతి వ్యక్తుల యొక్క సామాజిక లక్షణాలు సాంస్కృతిక లక్షణాలు ఆదాయ లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఎలాంటి సమస్యలతో సతమవుతూ ఉంటారు సో ఇలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకి ఈ క్రింది వాళ్ళలో మధ్యతరగతి లక్షణం కానిదేది ఏ అధిక సామాజిక గతిశీలత ఉంటుంది బి మధ్యతరగతి అనేది సాధించిన అంతస్తు సి మధ్యతరగతి అనేది ఆపాదించినటువంటి అంతస్తు డి మధ్యతరగతి అనేది కులవృత్తులకు సంబంధించినటువంటి జీవన విధానం సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మధ్యతరగతి అనేటువంటి కాన్సెప్ట్ని అవగాహన చేసుకుంటే సులభంగా మన ప్రశ్నలకి సమాధానం పెట్ట పెట్టవచ్చు మీరు వినే ఉంటారు ఎక్కువగా కమ్యూనిస్టులు ఉపయోగించేటువంటి పదం బూర్జువాలు అని వాడుతూ ఉంటారు పెట్టుబడిదారులను ఉద్దేశించి బూర్జువాలు అనే పదం వాడుతూ ఉంటారు సో ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్ అనేది ఇండస్ట్రియలైజేషన్ అనేది యూరోప్ సమాజంలో స్టార్ట్ అయింది ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత యూరోప్ సమాజంలో ఆదా అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఆదాయాల్లో విపరీతమైనటువంటి తేడాలు వచ్చినాయి అందులో భాగంగా సమాజంలో ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు సమాజంలో తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు అలాగే ప్రభుత్వానికి నూతన యూరోప్ దేశాల్లో ప్రభుత్వాలకి నూతన విధానాలను పాటించేటువంటి అవసరం ఏర్పడ్డది ఆ క్రమంలో ఎక్కువ ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు మేధావి వర్గము తర్వాత పెట్టుబడి అంటే డబ్బులు పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రభుత్వ విధానాలను ముందడికి తీసుకెళ్లడానికి ప్రభుత్వ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంటే ప్రభుత్వానికి మరియు శ్రామికులకు లేదా ప్రభుత్వానికి మరియు అట్టడు వర్గానికి మధ్యలో వారధిగా నిలవడానికి ఒక వర్గం అవసరం పడేది ఆ వర్గాన్ని ఆ వర్గాన్నే యూరోప్లో అంటే ఈ ఆదాయాలు అధికంగా ఉండి అంటే నిమ్న వర్గాలతో పోల్చినప్పుడు ఆదాయాలు అధికంగా ఉండి అటు ప్రభుత్వాలకి మరియు ప్రభుత్వం రూపొందించే విధానాలకి కింది స్థాయి వర్గ ప్రజలకి మధ్యవర్తిత్వం వహించేటువంటి ఆదాయ వర్గాలనే స్టిఫెన్సన్ అన్నతడు మధ్యతరగతి వర్గం అనేటువంటి భావనతో మిడిల్ క్లాస్ అనేటువంటి భావనతో పిలవడం జరిగింది కాబట్టి మిడిల్ క్లాస్ అనేటువంటి భావన యూరోప్లో పుట్టింది దానిని మిడిల్ క్లాస్ అనేటువంటి మొదటిసారిగా వారిని మిడిల్ క్లాస్ అని స్టిఫెన్సన్ అన్నతడు పిలవడం జరిగింది సో ముఖ్యంగా యూరోప్లో మధ్యతరగతి వర్గాన్ని బూజ్వాజీస్ బూజ్ వాజీస్ అంటే జనరల్గా సాధారణంగా బూర్జు వాళ్ళని మన ఇండియాలో అంటాము కాకపోతే యూరోప్లో బూజ్ వాజిస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి ఉపయోగించి పిలవడం జరిగింది ఇలా యూరోప్లో పారిశ్రామిక కాలంలో నూతనంగా ఆవిర్భవించినటువంటి బూజ్ వాజీస్ అటు ఇటు శ్రామికులకు లేదా కింది నిమ్న స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకి అలాగే ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ప్రభుత్వ ప్రభుత్వానికి మధ్యలో ఒక వర్గంగా తయారై వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేట్ చేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉండేవారు ప్రభుత్వ విధానాలని ప్రభుత్వం అయితే ఏం చేద్దాం అనుకుంటుందో ఆ విధానాన్ని వీరి ద్వారా ముందడికి తీసుకెళ్లేటువంటి వారన్నమాట సో ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలి మనకి మధ్యతరగతి వర్గం అనేది ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని వచ్చింది పారిశ్రామిక సమాజం రావడంతో మధ్యతరగతి వర్గం అనేది వచ్చింది అంటే నిమ్న స్థాయి వర్గాలు సమాజంలో ఆదాయం పరంగా కింది స్థాయిలో ఉన్నటువంటి వర్గాలని మేనేజ్ చేయడం కోసం ప్రభుత్వం వారిని ఉపయోగించింది అంటే ఈ భావనను మనం స్థూలంగా అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటి విద్యాధికారులు ఉన్నతమైన వృత్తులు పాటించేటువంటి అంటే మోడర్న్ వృత్తులు పాటించేటువంటి వారు పెట్టుబడిదారులు ఈ కోణంలో యూరోప్లో ఉద్భవించినటువంటి వాళ్ళని మధ్యతరగతులుగా స్టిఫెన్సన్ పిలవడం జరిగింది స్టిఫెన్సన్ కంటే ముందే లింట్ అండ్ వార్నర్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఆరిజిన్ ఆఫ్ మోడల్ మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా ఆరిజిన్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మనం గమని చూసే ముందు దానికంటే ముందు ది ఇండియన్ మిడిల్ క్లాస్ అండ్ దర్ అండ్ దర్ గ్రోత్ ఇన్ మోడ్రన్ టైమ్స్ అనేటువంటి పుస్తకాన్ని వివి మిశ్రా గారు రాయడం జరిగింది ది ఇండియన్ మిడిల్ క్లాస్ అండ్ దర్ గ్రోత్ ఇన్ మోడర్న్ టైమ్స్ ఈ పుస్తకంలో వివి మిశ్ర గారు భారతదేశంలో పదకొండు రకాల మధ్య తరగతులు ఉన్నాయని అభిప్రాయపడడం జరిగింది అలాగే లింట్ అండ్ వార్నర్ అనేటువంటి శాస్త్రవేత్తలు మా ది లైఫ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనిటీస్ అనేటువంటి పుస్తకంలో ద లైఫ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనిటీస్ అనేటువంటి పుస్తకంలో మధ్యతరగతుల్ని మూడు రకాలుగా వర్గీ ఒకటి అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్లో మిడిల్ అప్పర్ క్లాస్ అప్పర్ అప్పర్ క్లాస్ లోయర్ అప్పర్ క్లాస్ అలాగే మిడిల్ క్లాస్లో లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ లో అప్పర్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్లో లోయర్ అప్పర్ లోయర్ క్లాస్ లోయర్ లోయర్ క్లాస్ మిడిల్ లోయర్ క్లాస్ ఈ రకంగా మొట్టమొదటిసారిగా లింట్ అండ్ వార్నర్ అనునతులు ఇద్దరు కలిసి వారు రాసినటువంటి పుస్తకంలో లైఫ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనిటీస్ అనేటువంటి పుస్తకంలో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కులము వర్ణము వర్గం కులము వర్ణం ఆధారంగా కాకుండా వారి ఆదాయాల పరంగా సమాజం ఇలా మూడు రకాలుగా వర్గీకరించబడింది అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ మళ్ళీ అప్పర్ క్లాస్లో అప్పర్ అప్పర్ క్లాస్ మిడిల్ అప్పర్ క్లాస్ లోయర్ అప్పర్ క్లాస్ అలాగే మిడిల్ క్లాస్లో మిడిల్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అలాగే లోయర్ క్లాస్లో అప్పర్ లోయర్ క్లాస్ మిడిల్ లోయర్ క్లాస్ లోయర్ లోయర్ క్లాస్ ఇలా వర్గీకరించినారు వీళ్ళు వర్గీకరించడానికి తీసుకున్నటువంటి అంశం ఏంటి కులం కాదు మతం కాదు ప్రాంతం కాదు జాతి కాదు వర్ణం కాదు ఒక ఆదాయం అంటే మధ్య రకమైనటువంటి ఆదాయాలు అంటే మరీ ఉన్నత స్థాయిలో కాకుండా మరీ నిమ్న స్థాయిలో కాకుండా పెట్టుబడిదారి లక్షణాన్ని కలిగి ఉండి అధికమైనటువంటి విద్యను కలిగి ఉండి ఎక్కువ అంటే శ్రమతో కూడుకున్నదిగా కూకుండా కాకుండా నైపుణ్యంతో కూడుకున్నటువంటి నూతనంగా వచ్చినటువంటి వృత్తులను అంటే కులాన్ని ఆధా కులం ఆధారిత వృత్తులు కాకుండా నూతనంగా నేర్చుకున్నటువంటి నైపుణ్యాల ద్వారా వృత్తులు చేపట్టినటువంటి వాళ్ళని కలిపి ఉమ్మడిగా అలా సమాజంలో పారిశ్రామిక సమాజంలో పారిశ్రామికీకరణ సమయంలో ఉద్భవించినటువంటి వర్గాలని మిడిల్ క్లాస్ అని మనకి స్టీఫెన్సన్ గారు పేర్కొన్నారు ఈ యొక్క ఆదాయాల ఆధారంగానే సమాజాన్ని లింట్ అండ్ వార్నర్ అయిన వాళ్ళు అప్పర్ అప్పర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ వర్గీకరించినారు ఇది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ అనేటువంటి భావన మొదటగా యూరోప్లో స్టార్ట్ అయింది స్టీఫెన్సన్ అనేటనే వారిని మిడిల్ క్లాస్ అని పిలిచినాడు దీనికి ఆధారం ఏంటంటే ఆదాయం విద్య ఆదాయం ఈ రెండింటి ఆధారంగా వారిని పిలి వారిని మధ్యతరగతి వర్గాన్ని అంచనా వేయడం జరిగింది అలాగే వారిని అక్కడ బూజ్వాజీస్ యూరోప్లో మధ్యతరగతి వర్గాల్ని భూజ్వాజీస్ అనేటువంటి భావనతో పిలిచేటువంటి వారు మన ఇండియాకు వచ్చినట్టయితే ఇండియాలో బ్రిటిష్ వారు వచ్చేంత వరకు జజమాని సిస్టమ్ నిరాటంకంగా కొనసాగింది అంటే ఇక్కడ జజ్మాని సిస్టంలో ఉత్పత్తి అంటే భూస్వాములు భూమిని కలిగి ఉండేవారు వారికి సేవలు అందించేటువంటి కులాలు ఉండే వారిని ప్రజా లేదా కామిననేవారు వీరు తమ తమ కులాల ఆధారంగా వారి యొక్క కుల వృత్తులను పాటించేవారు విద్య చదువుకుని గుమస్త అవ్వడం లేకపోతే చదువుకుని డాక్టర్ అవ్వడం చదువుకుని ఒక లెక్చరర్ అవ్వడం ఇలాంటి కాన్సెప్ట్ కాకుండా ఏ క్యాస్ట్లో జన్మిస్తే ఆ క్యాస్ట్ పాటించేటువంటి ఆచారం వచ్చింది అలా గ్రామాలు స్వయం స్వావలంబత్వంతో కూడి ఉండేవి ఎప్పుడు జజ్మాని వ్యవస్థ భారతదేశంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతి గ్రామం స్వయం పోషకంగా ఉండేది ఇది బాగానే ఉంది కానీ దీనికి మరో కోణం ఆలోచించినట్టయితే భూస్వాములు ఎప్పుడు భూస్వాములుగానే అంటే ఆర్థిక ఆర్థిక సంపదలు అధికంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆర్థిక సేవలను పొందే కులాలుగానే ఉన్నారు ఇక్కడ సేవలు అందించే కులాలు సేవలు అందించే కులాలుగానే ఉన్నారు తరతరాలుగా అలాగనే ఉన్నారు అయితే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత భారతదేశ సామాజిక నిర్మాణంలో చాలా మార్పులు జరిగినాయి ఒకటి ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలు స్థాపించినారు వాళ్ళు అలాగే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటువంటి క్రమంలో బ్రిటిష్ వారి యొక్క సంస్కృతి విలువలు ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడానికి మెకాలే ఆంగ్ల విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు బ్రిటిష్ వారికి తమ పరిపాలనలో అండదండగా ఉండేందుకోసమై భారతదేశంలో వారికి ఉద్యోగులు అవసరం పడ్డారు అందుకోసం బ్రిటిష్ వారికి అనుకూలమైనటువంటి ఉద్యోగులను తయారు చేయడం కోసం మెకాలా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టేళ్ళు మెకాలా విద్యా విధానం యొక్క లక్షణం ఏంటి మెకాలా విద్యా విధానం యొక్క ఫిలాసఫీ ఏంటంటే వారంటే అంటే విద్యా విధానం ఎలా అంటే భారతీయులు శారీరకంగా భారతీయులైన మానసికంగా బ్రిటిష్ వారు గా ఆలోచించే రకంగా మన విద్యా విధానం ఉండాలనే లక్ష్యంతో మెకాల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు సో ఆ క్రమంలో ఏమైందంటే భారతదేశంలో బ్రిటిష్ వారు దీర్ఘకాలం పరిపాలించినప్పుడు పారిశ్రామికీకరణ వచ్చింది పారిశ్రామికీకరణ స్టార్ట్ అయింది చిన్నగా పరిశ్రమలు పెట్టడం స్టార్ట్ అయింది చిన్నగా అంటే ప్రైమరీ స్టేజ్లో పారిశ్రామికీకరణ స్టార్ట్ అయింది పరిశ్రమలు పెట్టినప్పుడు ఏమైంది పని పనిచేయడానికి వాళ్ళకి వర్క్ ఫోర్స్ అవసరమైంది ఆ లేబర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు భారతదేశం నుంచి భారతదేశంలో ఉండే వాళ్ళే లేబర్గా కావాలి ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించలేరు వాళ్ళ దగ్గర అంతమంది మనుషులు కూడా లేరు జనాభా కూడా లేదు కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ వారు పరిశ్రమలు స్థాపించడం వల్ల ఆ పరిశ్రమలో పనిచేయడానికి లేబర్ అవసరం పడ్డాడు గుమ్మస్తా అవసరం పడ్డాడు సూపర్వైజర్ అవసరం పడ్డాడు సో వీళ్ళందరూ ఏమైంది ఇది కులం ఆధారంగా కాకుండా నైపుణ్యం ఆధారంగా విద్య ఆధారంగా వాళ్ళందరూ జజమాని వ్యవస్థ నుంచి బయటకు వచ్చి అంటే కుల వృత్తుల నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీలో పనిచేయడం మొదలుపెట్టినారు సో ఈ రకంగా కులవృత్తులతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా వర్ణంతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా భారతదేశంలో బ్రిటిష్ వారు ఈ కార్యక్రమాల వల్ల పారిశ్రామికీకరణ వల్ల వి విద్య వల్ల అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత భూ సంస్కరణల వల్ల భూదానోద్యమం వల్ల ఏమైందంటే కుల వృత్తులు వదిలేసి ఒక గౌరవ ఒక ఆదాయంనే ఆధారంగా ఇచ్చేటువంటి వృత్తులే చేసుకోవడం జరిగింది సో ఇలా భారతదేశంలో ఆధునిక విద్యను నేర్చుకొని వేరే దేశాలపై విద్యను నేర్చుకొని నూతన విలువలు సంపాదించుకొని కులంతో సంబంధం లేకుండా ఏర్పడ్డటువంటి ఒక వర్గాన్నే మధ్యతరగతి భారతదేశంలో మధ్యతరగతి వర్గం అని చెప్పేసి అరవింద్ ఘోష్ అనే అరవింద్ ఘోష్ అనేటువంటి బెంగాల్కు చెందినటువంటి జాతీయవాది అరవింద్ ఘోష్ ఇలా బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశంలో ఆవిర్భవించినటువంటి నూతన వర్గాన్ని నూతన సామాజిక వర్గం కులానికి సంబంధం లేదు మతానికి సంబంధం లేదు ప్రాంతానికి సంబంధం లేదు కేవలం ఆదాయ ఆధారంగా నాలెడ్జ్ ఆధారంగా స్కిల్ ఆధారంగా ఏర్పడినటువంటి వర్గాన్ని మధ్యతరగతి వర్గం అని అరవింద్ ఘోష్ గారు పిలిచినారు ప్రపంచవ్యాప్తంగా స్టీవెన్సన్ ఆ పదాన్ని ఉపయోగిస్తే భారతదేశ సమాజాన్ని ఉద్దేశించి మాత్రం అరవింద్ ఘోష్ గారు ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది అంటే భారతదేశంలో ఇలా పురాతన కాలంలో లేనటువంటి పారిశ్రామిక వర్గం మధ్యతరగతి వర్గం ఎందుకు భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్వశ్చన్ పడచ్చు భారతదేశంలో మధ్యతరగతి వర్గం అనే భావన ఎప్పుడు ఉద్భవించింది బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఎందుకు ఎందుకు ఆవిర్భవించింది అంటే బ్రిటిష్ వారు భారతీయులు పరిపాలించాలి కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి అధికారగాన్ని తయారు చేసుకున్నారు వాళ్ళు ఒక మధ్యతరగతి వర్గం బ్రిటిష్ వారు పరిశ్రమలు స్థాపించి పరిశ్రమలో పనిచేయడానికి కుల కుల వృత్తులతో సంబంధం లేని వ్యక్తులని అభివృద్ధి చేసుకున్నారు వారు ఒక పారిశ్రామిక వర్గం సో ఇలా మధ్యతరగతి వర్గం భారతదేశంలో స్టార్ట్ అవగానే జజమాని సిస్టమ్ తగ్గిపోయింది ఈ ఇక్కడ లేబర్ మధ్యతరగతి వర్గం అనేటువంటి కాన్సెప్ట్ బాగా పెరిగిపోయింది సో ఇలా బ్రిటిష్ వారి కాలంలో పరిపాలనటువంటి మధ్యతరగతి వర్గం తర్వాత అంటే మొట్టమొదటిసారి దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటిసారిగా భారతదేశంలో మధ్యతరగతి వర్గం ఏ రంగంలో ఏర్పడింది పారిశ్రామిక రంగంలో ఏర్పడింది పరిశ్రమలు పెట్టినారు వృత్తులు వదిలేసి కులంతో సంబంధం లే వర్గం తయారైంది ఆదాయంతో సంబంధం ఉన్నవి అదే పారిశ్రామిక మధ్యతరగతి వర్గం తర్వాత పారిశ్రామిక మధ్యతరగతి వర్గం భారతదేశంలో ఉద్భవించిన తర్వాత హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగంలో మధ్యతరగతి వర్గం తయారైంది వ్యవసాయ రంగంలో హరిత విప్లవం వచ్చిన తర్వాత అంటే భూమిలో భూ భూ భూమిలో అంటే సాంద్రతర వ్యవసాయం చేసినప్పుడు అత్యధిక పంటలు తీసుకోవడం వల్ల దానివల్ల ఆదాయాలు పెరిగేసి మధ్యతరగతి వర్గం వచ్చింది భూ సంస్కరణల వల్ల కూడా వ్యవసాయ రంగంలో మధ్యతరగతి వర్ వర్గం వచ్చింది అంటే కులానికి సంబంధం లేకుండా భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చిన చేయడం జరిగింది అలాంటప్పుడు నిమ్న కులాల వాళ్ళు కూడా నిమ్న కులాలుగా భావింపబడుతున్న వాళ్ళు కూడా ఏం చేసింది వాళ్ళ యొక్క వృత్తులను వదిలేసి వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టిన అలా వ్యవసాయ రంగంలో మధ్యతరగతి వర్గం వచ్చింది వ్యవసాయ రంగంలో మధ్యతరగతి వర్గం అత్యధికంగా పంజాబ్ హర్యానా అంటే ఎక్కడైతే హరిత విప్లవం బాగా సక్సెస్ అయిందో అక్కడ మధ్యతరగతి వర్గం ఏర్పడింది దక్షిణ భారతదేశంలో లింగాయతులు మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కమ్మ రెడ్డి కాపు వీళ్ళందరూ కూడా మధ్యతరగతి వర్గంగా ఎదగడానికి వ్యవసాయ రంగం బాగా దోహదపడింది సో ఇలా బ్రిటిష్ వారి కాలంలో పారిశ్రామిక పరణ ఫలితంగా విద్య ఫలితంగా ఇలాంటి సామాజిక మార్పులు సామాజిక నిర్మాణంలో వచ్చినటువంటి మార్పుల ఫలితంగా కులం అనేటువంటి కాన్సెప్ట్తో సంబంధం లేకుండా మతం అనేటువంటి కాన్సెప్ట్తో సంబంధం లేకుండా ఏర్పడినటువంటి మధ్యతరగతి వర్గం యొక్క లక్షణాలు ఏంటి ఆ లక్షణాల మీద మనకు పా క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం ఉంది మధ్యతరగతి వర్గం లక్షణాలు మనం కులం యొక్క లక్షణాలతో కంపేర్ చేసుకొని మనం ఈజీగా అవగాహన చేసుకోవచ్చు కులం అనేది విశ్వవ్యాప్తమైంది కాదు కులం అనేది భారతదేశానికి మాత్రమే సంబంధమైంది అలాగే బ మధ్యతరగతి వర్గం అనేది మాత్రం ప్రపంచ విశ్వవ్యాప్తమైంది ప్రతి దేశంలో కూడా మధ్యతరగతి వర్గం ఉంది అలా యూరోప్లో మొదలు స్టార్ట్ అయింది మరి ఇండియాలో తర్వాత స్టార్ట్ అయింది ఇప్పుడు అన్ని రకాల దేశాల్లో మధ్యతరగతి వర్గం అనేది స్టార్ట్ అయింది కులం అనేది ఒక క్లోజ్డ్ గ్రూప్ కుల సభ్యత్వం అందరికీ రాదు ఆ కులంలో జన్మించిన వారికి మాత్రమే కుల సభ్యం అవుతుంది కానీ మధ్యతరగతి వర్గంలో సభ్యత్వం అన్ని కులాల వాళ్ళకు ఉంటుంది దాని కులం అనేది ప్రాతిపదిక కానే కాదు కులం అనేది ప్రాతిపదిక కాదు ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కే వర్మ గారు ఏం చెప్పినారు ఇరవై వేల నుంచి భారతదేశంలో పవన్ కే వర్మ అనేటువంటి శాస్త్రవేత్త మధ్యతరగతుల మీద చాలా ప్రయోగ చాలా పరిశోధన నిర్వహించినారు అతని యొక్క అభిప్రాయంలో ఇరవై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం నెలకి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మధ్యతరగతి వ్యక్తే అంటే ఇక్కడ క్రైటీరియా ఏం తీసుకున్నాము ఇన్కమ్ లెవెల్స్ తీసుకున్నాము అంటే ఇక్కడ వర్ణంతో కానీ కులంతో కానీ సంబంధం అంటే ఇరవై వేల పైన సం ఇరవై వేల నుంచి లక్ష రూపాయల మధ్య సంపాదించే వాళ్ళందరూ కూడా మధ్యతరగతి వర్గంగా పవన్ వర్మ గారు అభిప్రాయపడినారు దాని అర్థం ఏంటి అది ఓపెన్ గ్రూప్ ఇరవై వేలు ఇళ్ళను సంపాదిస్తే మధ్యరతి వర్గంగా జాయిన్ అవుతాం అంటే ఇక్కడ కులం అనేది క్లోజ్డ్ గ్రూప్ అయితే మధ్యరతి వర్గం అనేది ఓపెన్ గ్రూప్ కులం అనేది వ్యక్తికి ఏమిస్తుంది కులం ఒక కులంలో జన్మించినప్పుడు ఒక వ్యక్తికి సమాజం ఒక హోదానిస్తుంది అంటే ఆపాదిస్తుంది సమాజం ఎక్స్ అనే కులంలో గుర్ట్టిన కాబట్టి నీ స్టేటస్ ఇంత వై అనే కులంలో గుర్ట్టినా కాబట్టి నీ స్టేటస్ ఇంత అంటే ఇది సమాజం ఆ వ్యక్తికి ఆపాదించినటువంటి అంతస్తు కానీ మధ్యతరగతి వర్గం ఎలాంటి అంతస్తు ఇస్తుంది వ్యక్తికి ఇలా నిమ్మ నిమ్మస్థాయిలో ఉన్నటువంటి వాడు రేపేంటి మధ్యతరగతి వర్గంలోకి వెళ్ళిపోతాడు అంటే అది సాధించిన అంతస్తు ఇస్తుంది కులంలో సామాజిక గతిశీలతకు అవకాశం సున్నా అసలు అవకాశమే లేదు ఒక కులంలో జన్మించినప్పుడు ఆ కులమైన పరమైన వృత్తిని ఆ కుల ఆచారాలని పాటిస్తున్నప్పుడు ఏమంటే సామాజిక గతిశీలతకి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది స అలాంటప్పుడు అదే మధ్యతరగతి వర్గంలో సామాజిక గతిశీలకు అధికంగా అవకాశం ఉంటాయి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి ఇలా ఈ కులం కులం అనేటువంటి కాన్సెప్ట్ని మధ్యతరగతి వర్గ మధ్యతరగతి వర్గం అనే కాన్సెప్ట్ని చూసుకున్నప్పుడు కులం అనేది కేవలం రిస్ట్రిక్టెడ్ కాన్సెప్ట్ అంటే మన భారతదేశానికి సంబంధించిన కాన్సెప్ట్ మధ్యతరగతి వర్గం ప్రపంచం మొత్తానికి సంబంధించిన కాన్సెప్టు క్యాస్ట్లో మెంబర్షిప్ అనేది ఓపెన్ టు అంటే అందరికీ సంబంధించినది కాదు అది వారసత్వంగా వచ్చింది కానీ మధ్యతరగతి వర్గంలో సభ్యత్వం అనేది మనం సంపాదించుకునే ఇలా మొత్తం అగ్రికల్చర్ లేబర్గా ఉన్నాడు రేపు పొద్దున కొంచెం ల్యాండ్ కొనుక్కొని మధ్యతరగతి వర్గంగా మారచ్చు సో ఇది మనం సాధించుకున్నటువంటి అంతస్తుగా మనం చెప్పొచ్చు అలాగే కుల మధ్యతరగతి వర్గం అంటే డెవలప్మెంటల్ థింకింగ్ తోటి ఒక సెక్యులర్ థింకింగ్ థింకింగ్ తోటి ఇప్పుడు ఆదాయము ఖర్చులు అనేటువంటి భావనలతోటి సో అంటే ఎన్సీఏఆర్ వాళ్ళు ఏం అంటే మధ్యతరగతి వర్గం అంటేనే కన్జ్యూమర్ క్లాస్గా పేర్కొన్నారు అంటే ఎంత ఖర్చు పెట్టి ఈ స్థాయిలో ఖర్చు పెట్టగలిగితే వాళ్ళు మధ్యతరగతి వర్గంగా మనం పిలవచ్చు అనేటువంటి కాన్సెప్ట్తో చెప్తూ ఉన్నారు సో కాబట్టి మధ్యతరగతి వర్గానికి ప్రధానమైనటువంటి బేస్ ఏంటంటే ఆదాయంగా మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో ఇట్లా క్వశ్చన్ ఇలా ఇవ్వచ్చు పారిశ్రామిక మధ్యతరగతి వర్గం తర్వాత గ్రామీణ మధ్యతరగతి వర్గం వ్యవసాయ రంగ మధ్యతరగతి వర్గం పట్టణ మధ్యతరగతి వర్గం వీటిని క్రమం సరైన క్రమంలో అమర్చండి అట్లాంటప్పుడు మనం ముందుగా పెట్టాల్సింది ఏంటి పారిశ్రామిక మధ్యతరగతి వర్గం దాని తర్వాత పెట్టాల్సింది ఏంటి వ్యవసాయ వర్గం తర్వాత దాని తర్వాత పెట్టాల్సింది ఏంటి పట్టణ మధ్యతరగతి వర్గం దాని తర్వాత ఇప్పుడు చివరిలో ఏంటి గ్రామీణ మధ్యతరగతి వర్గం ఎందుకు గ్రామీణ మధ్య మధ్యతరగతి వర్గం ఇప్పుడు డెవలప్ అవుతుందంటే ఇప్పుడు రూబనైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కూడా రక వివిధ రకాల వృత్తులు చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు పెరిగింది పట్టణీకరణకు వ్యతిరేకంగా ఇప్పుడు రూర్బనైజేషన్ గ్రామీణీకరణ అనేటువంటి కాన్సెప్ట్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్ అనే పథకాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అమలు చేస్తూ ఉంది సో ఇలా భారతదేశంలో బాగా గుర్తుపెట్టుకొని భారతదేశంలో మొదటగా స్టార్ట్ అయింది పారిశ్రామిక మధ్య మధ్యతరగతి వర్గము పారిశ్రామిక రంగంలో మొట్టమొదటిసారిగా మధ్యతరగతి వర్గం స్టార్ట్ అయింది భారతదేశంలో మధ్యతరగతి వర్గాలు అని సంబోధించిన వాడు అరవింద్ ఘోష్ స్టీఫెన్సన్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మధ్యతర బూజ్ భూజ్వాదీసు అని పిలవడం జరిగింది సో మా మోడర్న్ మోడర్ అంటే లైఫ్ ఆఫ్ మోడర్న్ కమ్యూనిటీస్ అనేటువంటి పుస్తకంలో వార్నర్ అండ్ లింట్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఆదాయం ఆధారంగా సమాజాన్ని అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ లోయర్ క్లాస్గా వర్గీకరించడం జరిగింది వ్యవసాయ మధ్యతరగతి వర్గం ఆరోపించడానికి ప్రధాన కారణం ఏంటంటే హరిత విప్లవం ఎక్కువ పంటలు రావడం ఎక్కువ దిగుబడి రావడం ఒక ఆదాయ వర్గం తయారు కావడం అయితే ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆదాయమే ప్రధాన ఆధారంగా చూసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా సైంటిఫిక్గా ఇదే వీళ్ళని మధ్యతరగతి వర్గము అంటారు అని మనకి ఎక్కడ కరెక్ట్గా అంటే వ్యాలిడ్గా మనకు డెఫినేషన్స్ అనేవి లేవు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు అభిప్రాయపడినారు అలా అలా మనం చూసుకున్నప్పుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అనే వారు వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే నాలుగు వేల నుంచి ఇరవై వేల డాలర్ల ఆదాయం సంవత్సరానికి ఉన్నటువంటి వాళ్ళని మధ్యతరగతి వర్గంగా వెలుకున్నారు వారినే వీరు కన్జ్యూమర్ క్లాస్గా పిలవడం జరిగింది పవన్ కే వర్మ అనేటువంటి శాస్త్రవేత్త నెలకి ఇరవై వేల నుంచి లక్ష రూపాయల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళని మధ్యతరగతి వర్గంగా పిలవడం జరిగింది అలాగే సిఐఐ వారు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వారిని మధ్యతరగతి వర్గంగా పిలి పిలి జరిగింది సో ఈ లక్షణాలతో కూడినటువంటి మధ్యతరగతి వర్గం భారతదేశంలో సుమారుగా సిఎన్ఎన్ ఐబిఎన్ వారి లెక్కల ప్రకారం ఇరవై శాతం ప్రజలు భారతదేశంలో మధ్యతరగతి వర్గాలుగా ఉన్నారు అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మధ్యతరగతి వర్గాల్లో మూడు శాతం మధ్యతరగతి వర్గాలు భారతదేశంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే చైనా మధ్యతరగతుల విషయంలో మొదటి స్థానంలో ఉంది భారతదేశము రెండవ స్థానంలో ఉంది గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ వారి ప్రకారము ఇరవై మూడు పాయింట్ సున్నా ఆరు మిలియన్ల మంది మధ్యతరగతి వర్గము మనకు కనిపిస్తారు సో ఇలా భారతదేశంలో ఈ ఈ బ్రిటిష్ కాలంలో ఉద్భవించినటువంటి మధ్యతరగతి వర్గాన్ని రీసెంట్గా ది ఇండియన్ మిడిల్ క్లాస్ అండ్ ద గ్రోత్ ఇన్ మోడర్న్ టైమ్స్ ది ఇండియన్ మిడిల్ క్లాస్ అండ్ దర్ గ్రోత్ ఇన్ మోడర్న్ టైమ్స్ అనేటువంటి పుస్తకంలో ప్రొఫెసర్ వివి మిశ్రా గారు వారిని పదకొండు రకాలుగా వర్గీకరించడం జరిగింది అంటే చదువుకున్న మేధావులు పారిశ్రామిక మధ్యతరగతి వర్గాలు పట్టణ మధ్యతరగతి వర్గాలు గ్రామీణ మధ్యతరగతి వర్గాలు వ్యవసాయ మధ్యతరగతి వర్గాలు వ్యాపార మధ్యతరగతి వర్గాలు అధికార మధ్యతరగతి వర్గాలు వృత్తిపరమైన మధ్యతరగతి వర్గాలు కళారంగానికి సంబంధించినటువంటి మధ్యతరగతి వర్గాలు లాయర్లు ఇలా పదకొండు రకాలుగా భారతదేశంలో మధ్యతరగతి వర్గాల్ని మిశ్రా గారు వర్గీకరించడం జరిగింది ఇక్కడ మీరు గుర్తు ఇక్కడ రావాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే భారతదేశంలో నూతనంగా ఆవిర్భవించినటువంటి వారిని మధ్యతరతి వర్గాలుగా పిలిచింది ఎవరు అరవింద్ ఘోష్ ఎవరి కాలంలో భారతదేశంలో మధ్యతరతి వర్గాలు ఉద్భవించినాయి బ్రిటిష్ వారి పరిపాలన కాలం వల్ల వాళ్ళు పెట్టినటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆంగ్ల విద్య వాళ్ళు చేసినటువంటి పరిశ్రమలు మరియు వారు ఒక అధికార గణాన్ని సృష్టించుకోవాలి కాబట్టి అధికార గణాన్ని సృష్టించుకున్నారు ఆ విలువలు వ్యక్తుల్లో పెంపొందించి ఈ ఎలాంటి విలువలు కలిగి ఉంటాయి పవన్ కేవర్మ ఆరు విలువలు చెప్పినారు అంటే వీళ్లకు ఉద్యమతత్వం ఉండడం సో కుల మన లౌకి తత్వాన్ని కలిగి ఉండడం అంటే దైనందిన సమస్యలు అంటే ఎగ్జాంపుల్ ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం సామాజిక శాంతి ఇలాంటి సమస్యలు ఇలాంటి విలువలు ఇలాంటి ఆచరణలతో కూడినటువంటి అంటే ఇలాంటి థింకింగ్ ఇలాంటి అటిట్యూడ్ ఇలాంటి వ్యవహారాలతో తలములకరైనటువంటి వర్గాన్ని వర్గంగా మనం భావించవచ్చు సో సింపుల్గా క్వశ్చన్ని చూసిన తర్వాత దాని యొక్క లక్షణం ఇది కులానికి వ్యతిరేకం అది కులం క్లోజ్డ్ గ్రూప్ అయితే ఇది ఓపెనింగ్ గ్రూప్ అది ఆపాదించ అంతస్తు అయితే ఇది సాధించిన అంతస్తు అక్కడ లిమిటెడ్ నంబర్ అంటే కులం అనేది లిమిటెడ్ ఇన్ అంటే నంబర్ అనేది కులంలో లిమిటెడ్గా ఉంటుంది అంటే వారసత్వంగా వచ్చిన వాళ్ళు అందులో ఉంటారు కానీ మిడిల్ క్లాస్లో నంబర్ ఎంతైనా ఉండొచ్చు ఇంకా పెరగచ్చు ఆదాయ మార్గాలు పెరిగినప్పుడు అంటే ఒక లక్ష రూపాయి ఇంకం లక్ష ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ అని మనం అనుకుంటే రేపు పొద్దున్న ఇంకా పెరగచ్చు భారతదేశంలో గ్రోత్ రేట్ ఎక్కువైపోయే సంపద అందరికీ సమానంగా పంచబడి వాళ్ళు ఇంకా పెరగచ్చు సో ఈ రకంగా మధ్యతర వర్గాన్ని ఆన్సర్ చేసుకోవాలి దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు స్టిఫెన్సన్ ఫస్ట్ టైం పిలిచినే పవన్ కే వర్మ ఆరు విలువలు చెప్పినాడు భారతదేశాన్ని భారతదేశంలో పదకొండు రకాల మధ్యతరగతి విలువలు ఉన్నాయని చెప్పింది వివి మిశ్రా గారు అరవింద్ ఘోష్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో మధ్యవర్తి వర్గాలు ఉన్నాయని చెప్పినాడు వారన్ లింట్ మొదటిసారిగా ప్రపంచంలో ప్రజల్ని సమాజాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి సమాజాన్ని ఆదాయం ప్రకార పరంగా అప్పర్ క్లాస్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ అని వర్గీకరించడం జరిగింది సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించిన అభ్యసనం చేద్దాం ముఖ్యంగా ఈ విభాగం నుంచి ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి వాటికి గల కారణాలు ఏంటి సోషల్ ఎక్స్క్లూజన్ స్వభావం ఎలా ఉంటుంది దాని ఇంపాక్ట్ సొసైటీ మీద వివిధ వర్గాల మీద ఎలా ఉంటుంది ముఖ్యంగా సోషల్ ఎక్స్క్లూజన్కి సోషల్ ఇన్ఈక్వాలిటీకి గురవుతున్న వర్గాలు ఏంటి ఎన్ని రకాల సోషల్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి వ్యక్తి స్థాయి నుంచి సమాజ స్థాయి నుంచి సాంస్కృతిక స్థాయి నుంచి అలాగే ఈ క్రింది వన్లో సోషల్ ఎక్స్క్లూజన్ యొక్క ప్రభావాన్ని తెలపండి ఈ క్రింది వన్లో సో సోషల్ ఇన్క్వాలిటీ రూపం కానిదేది ఈ క్రింది వన్లో సోషల్ ఎక్స్క్లూజన్కు ఎక్కువగా గురవుతు భారతీయ సమాజంలో ఈ క్రింది వన్లో ఎక్కువగా సామాజిక పరాధీనతకు లేదా సోషల్ ఎక్స్క్లూజన్కు లేదా సామాజిక వెలికి గురవుతున్న వారిని గుర్తించండి సో ఇలాంటి ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి దీన్ని మనం బాగా అవగాహన చేసుకున్నట్టయితే సులభంగా సమాధానాన్ని గుర్తించవచ్చు బేసిక్గా సమాజం అనేది విభిన్నతతో కూడి ఉంటుంది ప్రపంచంలో ఏ సమాజమైనా భారతీయ సమాజమైనా పాశ్చాత్య సమాజమైనా సమాజంలో సోషల్ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి సోషల్ ఇనిక్వాలిటీ అనేది విశ్వవ్యాప్తమైనటువంటి భావన మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సమాజంలో ఉమ్మడిగా కొంతమంది వ్యక్తులకు మిగతా వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు ఆదాయంలో అధికారంలో భాగస్వామ్యంలో సాంస్కృతికంగా వనరుల వినియోగంలో ఇలా అన్ని రకాల అవకాశాలలో సమానత్వం అందరికీ ఉండకపోవడం ఎందుకు ఉండట్లేదు అంటే చా కొన్ని చారిత్రక కారణాలు భౌగోళిక కారణాలు మనం పెట్టుకున్నటువంటి కుల వ్యవస్థ తర్వాత ఈ లింగ భేదాలు సో ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే సమాజంలో కొన్ని వర్గాలకి సమూహంగా కొన్ని హక్కులను డినే చేయడం వల్ల కొన్ని అవకాశాలను డినే చేయడం వల్ల వాళ్ళు అసమానతలకు లోనైళ్ళు ఇలా సమాజంలో ఉమ్మడిగా గోచరించేటువంటి అసమానతలే మనం సామాజిక అసమానతలుగా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సామాజిక అసమానతల్ని అంటే సమాజంలో ఓవరాల్గా ఉండేటువంటి అసమానతల్ని రూసో గారు రెండు రకాలుగా క్లాసిఫై చేసిండు అందులో ఒకటి ప్రకృతి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి అసమానతలు రెండవది మనకు మనంగా ఈ సమాజం నిర్మించుకున్నటువంటి ఆచారాలు కట్టుబాట్లు సాంప్రదాయాలు వ్యవ వ్యవహారాలు ఈ తర్వాత ఈ ప్రభుత్వ విధానాలు అలాగే ఆర్థిక విధానాల వల్ల మనది మనం అంటే బై అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కాకుండా మన సామాజిక వ్యవహారాల వల్ల ఏర్పడినటువంటి అసమానతలు సామాజిక అసమానతలు బేసిక్గా గుర్తుపెట్టుకోండి రూసో గారు రెండు రకాలుగా చెప్పినాడు ఒకటి ప్రకృతి సిద్ధ అసమానతలు రెండు మానవుడు సృష్టించుకున్నటువంటి అసమానతలు ప్రకృతి సిద్ధమైన అసమానతలకి మనం ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే లింగ భేదము లింగ భేదము అంటే దీన్ని అర్థం చేసుకోవాలి ఏంటంటే లింగ భేదము వేరు లింగపరమైన స్థరీకరణ వేరు అంటే ప్రకృతి సిద్ధంగా మగవాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి అలాగే ప్రకృతి సిద్ధంగా ఆడవాళ్ళకి కొన్ని లాక్టేషన్ లాంటి పనులు ఉంటాయి దీన్ని మనం ప్రకృతి సిద్ధమైన విభజనగా పేర్కొంటాం అలా కాకుండా ఇది మగవాళ్ళు చేసే పని ఇది ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు ఇలా ఉండాలి ఆడవాళ్ళు ఇలా ఉండాలి ఇది సోషల్ కన్స్ట్రక్ట్ దీన్నే మనం జెండర్ అంటాం అంటే ముందంటే ఆడ మగ మధ్యలో ఉన్నటువంటి శారీరక ధర్మాలు శారీరక ప్రక్రియలు తర్వాత హార్మోనస్ డిఫరెన్సెస్ తర్వాత శరీర నిర్మాణంలో ఉన్నటువంటి తేడాలు తర్వాత జీవిత కాలంలో వివిధ సందర్భాల్లో నిర్వర్తించవలసినటువంటి బయాలజికల్ రోల్స్ ఇది పురుషులకి మరియు స్త్రీలకి మధ్య ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి తేడా సో వెన్ కమ్స్ టు సోషల్ ఈక్వాలిటీ ఇక్కడ ఏమైతుంది సమాజం నువ్వు స్త్రీ కాబట్టి ఇలా ఉండాలి పురుషుడు కాబట్టి ఇలా ఉండాలి పురుషుడు పెత్తనం చెలాయించాలి స్త్రీ ద్వితీయ స్థానంలో ఉండాలి స్త్రీ పురుషుడి మీద డిపెండ్ అయి ఉండాలి ఇంటి దగ్గరే పనిచేయాలి సో ఇలాంటివన్నీ కూడా మన సొసైటీ క్రియేట్ చేసుకున్నవి దీన్ని జెండర్ అంటాం సో కాబట్టి సమాజంలో ఎత్తులో తేడా వర్ణంలో తేడా జ జన్యుపరమైనటువంటి తేడాలు నాలెడ్జ్లో బై బర్త్గా ఉన్నటువంటి మెంట తర్వాత ఐక్యూలో ఉన్నటువంటి తేడా సో ఇలాంటివన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి అసమానతలు కానీ ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి వచ్చేటువంటి అసమానతలకు అతీతంగా సమాజంలో కొన్ని సాంప్రదాయాలు అలవాట్లు ఆచారాలు కట్టుబాట్లు ఇవన్నీ తీసుకొని వచ్చి కొంతమంది వర్గాలకి కొంతమంది వర్గాలకి ఉమ్మడిగా సమాజంలో అవకాశాలు లేకుండా చేయడం వల్ల ఏర్పడేటువంటి ఒక సామాజిక సమస్య సామాజిక రుగ్మతే సోషల్ ఈక్వాలిటీ సింపుల్గా చెప్పాలనుకుంటే సమాజంలో మన ఇండియన్ సమాజంలో సోషల్ ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించి చూసినట్టయితే దళితులు బలహీన వర్గాలు ఓబీసీలు కొద్ది ప్రాంతాల్లో మైనారిటీలు స్త్రీలు డిజబుల్ పర్సన్స్ గ్రామీణ ప్రాంతాల వారు అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ తర్వాత అనార్గనైజ్ సెక్టార్లో పనిచేసేటువంటి లేబర్సు వీళ్ళందరికీ కూడా ఏంటంటే సమాజంలో కులపరమైనటువంటి కట్టుబాట్లు ఆచరణ వల్ల అసమానతలకు గురైన వారు దళితులు ఓబీసీలు సో లింగపరమైనటువంటి పాత్రలు లింగపరమైనటువంటి ఐడియల్స్ సో ఇలాంటివన్నీ జెండర్ బేస్డ్గా సొసైటీ కన్స్ట్రక్ట్ చేసింది కాబట్టి స్త్రీలు అసమానతకు గురైనరు అలాగే డిజబుల్ పర్సన్స్కి అవకాశాలు సరిగా రాక వాళ్ళు అసమానత గురైనారు ఎల్జీబీటీ కమ్యూనిటీ లాంటి వాళ్ళు ఏంటి వాళ్ళకి ఎల్జీబీటీ వాళ్ళ మీద ఒక రకమైన అట్టిట్యూడ్ ఉంటుంది సమాజానికి ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే లెస్బియన్స్ గేస్ ట్రాన్స్జెండర్స్ బైసెక్స్ సో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం వాళ్ళని చీదరించుకోవడం హేళన చేయడం అంటే వాళ్ళని వాళ్ళకి అవకాశాలు కల్ దొరకకపోవడం వల్ల కొన్ని విచక్షణకు గురి కావడం వల్ల అసమానతకు సో కాబట్టి ఈ సామాజిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి కాకపోతే ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి కానీ లింగపరమైన అసమానత మాత్రం అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వెనుకబడ్డ దేశాల్లో కూడా ఉంది అందుకే ఈఎన్ రాబర్ట్స్ అని అంటాడు ప్రపంచ సమాజం మొట్టమొదటిసారిగా లింగపరమైన విభేదీకరణ చెందింది స్త్రీ మరియు పురుషుడు అనేది ప్రకృతి సిద్ధంగా వేర్వేరు లక్షణాలు కలిగి ఉంటారు ప్రకృతి సిద్ధంగా వేర్వేరు ధర్మాలు నిర్వర్తించాలి కానీ సమాజం ఏం చేసింది నువ్వు స్త్రీ కాబట్టి ఈ పనులు నువ్వు పురుషుడు కాబట్టి ఈ పనులు ఈ స్థరీకరణ కుల స్థరీకరణ కంటే జాతిపరమైన స్థరీకరణ కంటే వర్గపరమైన స్థరీకరణ కంటే మొట్టమొదటిసారిగా లింగపరమైన స్థరీకరణ వచ్చిందని చెప్తాడు ఇయాన్ రాబర్ట్సన్ సో ఇలా మనకి స్థూలంగా చూసుకున్నట్టయితే సమాజానికి సంబంధించినటువంటి సంపద అధికారము హోదా గౌరవం సమాజంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వనరులు సమాజంలో ఉన్నటువంటి వనరులు సమాజంలో ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయినటువంటి అది జాతీయ ఆదాయమే కావచ్చు ఉత్పత్తులే కావచ్చు అంతిమ వస్తువులే కావచ్చు అందరికీ సమానంగా పంపిణీ కాలేకపోయేటువంటి పరిస్థితినే సామాజిక అసమానతలు అంటాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ భారతదేశంలో సామాజిక అసమానతలకి ప్రధానం ఏంటంటే కులం లింగము ఇప్పుడు చెప్పినట్టుగా జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత వలసగా వచ్చినటువంటి వాళ్ళు సో ఇలాంటి సెక్షన్స్లో మనకి సామాజిక అసమానతలు క్లియర్గా వాళ్ళు సాంస్కృతికమైన అసమానత అంటే వెనకబాటు సామాజిక పరమైన వెనకబాటు ఆర్థిక పరమైన వెనకబాటు అనేది స్పష్టంగా మనకి గోచరిస్తుంది హర్లంబస్ గారు చెప్పినట్టుగా సామాజిక అసమానతల యొక్క ప్రధాన రూపమే సామాజిక స్థరీకరణ అంటాడు అంటే ఇవి రెండు సామాజిక అసమానతలు ఎందుకు వచ్చినాయంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ లేకపోతే వీళ్ళు ఫలానా ఏ బి అనేటువంటి వర్గాలు పై స్థాయిలో ఉంటాయి బి సిడీ అనేటువంటి వరకు కింది స్థాయిలో ఉంటాయి ఉన్నతమైన వృత్తులు వాళ్ళు చేపట్టాల నిమ్నమైన వృత్తులు వీళ్ళు చేపట్టాలి సమాజంలో ఆదాయం వచ్చేటువంటి భూమి తర్వాత అధికారము తర్వాత ఈ సాంస్కృతిక పెత్తనము ఇదంతా కూడా ఉన్నత వర్గాలకి ఇవ్వడము వీళ్ళందరినీ కూడా ఒక కులాలుగా లేకపోతే వీళ్ళకి అంటే పంచములుగా దళితులుగా పక్కన నెట్టేయడం సో దీనివల్ల ఏమైంది సమాజంలో ఉన్నటువంటి ఆదాయంలో వీళ్ళకి సరైన వాటా రాలే సమాజంలో ఉన్నటువంటి విద్యా అవకాశాలు సరైన వాటా రాలే సమాజంలో ఉన్నటువంటి అధికారంలో వీళ్ళు అసలు భాగస్వామ్యమే కాలే సో దీనివల్ల ఏమైంది తరతరాలుగా ఇక్కడ అసమానతలు అనే ఏర్పడ్డాయి అసమానతలు చాలా రకాలుగా ఆదాయం విషయంలో కావచ్చు అధికారం విషయంలో కావచ్చు తర్వాత పీపుల్ పార్టిసిపేషన్ విషయంలో కావచ్చు రావచ్చు ఇది మన ఇండియన్ సినారో తీసుకున్నట్టయితే కొందరు కొన్ని సమూహాలకు ఎక్కువ అవకాశాలు కొన్ని సమూహాలకు తక్కువ అవకాశాలు ఉండడం వల్ల ఎక్కువ అవకాశాలు పొందినటువంటి సమూహాలు పైకి ఎదిగినాయి తక్కువ అవకాశాలు ఉన్నటువంటి తక్కువ అవకాశాలు పొందినటువంటి సమూహాలు కింది స్థాయికి వెళ్ళిపోయినాయి సో దీనివల్ల సోషల్ ఇన్క్వాలిటీస్ విపరీతంగా ఏర్పడ్డాయి సో ఇలా మనం స్థూలంగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి సమాజంలో అందరు సమూహాలకు లేదా అందరు వ్యక్తులకు సమానమైనటువంటి హోదా సమా సంపదల సంపదలో సమానత్వము అధికారంలో సమానత్వము హోదాలో సమానత్వము తర్వాత ఆదాయ పంపిణీలో సమానత్వం లేకుండా అసమానతలు ఉమ్మడిగా గోచరించినప్పుడు అటువంటి దాన్ని మనం సామాజిక వెనుకబాటుతనం లేదా సామాజిక అసమానతలు లేదా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అని పిలవడం జరుగుతుంది సో ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి విశ్వవ్యాప్తమైనవి కాకపోతే ఏంటంటే ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే సామాజిక వెనుకబాటుతనానికి గురి కావడం వల్ల కొన్ని వర్గాలు అసంతృప్తికి లోనైతాయి వారి యొక్క అవకాశాలు లేకపోవడం వల్ల వారికి అవకాశాలు లేకపోవడం వల్ల విలువైన మానవ వనరుల్ని మనం కోల్పోతున్నాం సంక్షేమ రాజ్యంలో వెనుకబాటు సామాజిక అసమానతలు ఉంటే సంక్షేమ రాజ్యానికి అర్థమే లేదు అందరికీ సమానత్వం రావాలి రాజ్యాంగం మనం ఏర్పరచుకున్నటువంటి ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం ఈ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాలంటే అసమానతలను తొలగించాలి సంక్షేమ రాజ్యం స్థాపించినప్పుడే అభివృద్ధి అనేది సమానంగా ఉంటుంది మన దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి మానవ వనరులు మనకు వస్తాయి అలాగే ఈ సామాజిక అసమానతల వల్ల రకరకాల రుగ్మతలు అంటే పేదరికం ఎవరికి ఉంది అసమానతకు వల్ల ఉంది వెట్టి చాకరీ ఎవరి పట్ల ఉంది సామాజిక ఆర్థిక అవకాశాలు పొందలేక సరైన ఆర్థిక వనరులను పొందలేనటువంటి వారిలో వెట్టి చాకరీ ఉంది పేదరికం ఉంది తర్వాత వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతున్నారు బగేల వ్యవస్థకి పర్వర్ద వ్యవస్థకి లోనైతూ ఉన్నారు మీకు తెలుసు ఇప్పుడు ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి ప్రాంతాలు పేదరికం అంటే భూస్వామ్యం అంటే భూ పంపిణీ అనేటువంటి పాయింట్తో స్టార్ట్ అయినటువంటి రైతాంగ సాయుధ పోరాటం తర్వాత కమ్యూనిస్టు పోరాటం ఎక్కడెక్కడ పేదరిక వర్గాల్లో ఎందుకు ఉంది అసమానతలకు లోనేటువంటి వర్గాల్లో బలంగా ఎందుకు ఉంది దానికి కారణం ఏంటంటే పేదరికం సమాజంలో అవకాశాలు వారికి సరిగా కల్పించకూడదు అంటే సోషల్ అంట్రెస్ట్కి ఇది సామాజిక అసమానతలు దారితీస్తాయి సో కాబట్టి సామాజిక అసమానతల్ని సరిగా అంటే సంక్షేమ పథకాల ద్వారా ఆదాయం సరిగా పంపించేయడం ద్వారా ఆ వెనుక అసమానతలకు తరతరాలుగా అసమానతలకు గురైన వారికి కొంచెం అంటే ప్రత్యేక అవకాశాలు సదుపాయాలు కల్పించడం ద్వారా కొన్ని కొన్ని సంవత్సరాల పాటు అలా ప్రయత్నించినప్పుడు సమానతలను తీసుకురావడానికి అవకాశము అంటే సమా సామాజిక అసమానత యొక్క తీవ్రతను తగ్గించడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి రెండో టాపిక్ ఏంటంటే ఇది మీరు సామాజిక అసమానతలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీ ఉంది ఆ సొసైటీలో ఓ ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తి అసమానతలకు గురైతే దాని సామాజిక సమర్థనం పలానా ఎక్స్ అనేటువంటి సామాజిక సమూహం వై అనేటువంటి సామాజిక సమూహం పలానా వై జెడ్ అనేటువంటి కులం అంటే ఉమ్మడిగా చాలామందికి మనకి వెనుకబాటుతనానికి నెట్టేస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించినప్పుడు దాన్ని మనం సామాజిక అసమానత అంటాం ఒకే వ్యక్తి మాత్రమే అసమానత గురైంది దాన్ని ఇండివిజువల్ ఇన్ఈక్వాలిటీ అంటాం అది కాదు ఇక్కడ అంటే ఉమ్మడిగా పలానా ఎక్స్ అనేటువంటి వాళ్ళందరూ సామాజిక అసమానత గురైనారు స్త్రీలు మొత్తం తరతరాల పాటు సామాజిక అసమానత గురైనారు దళితులు తరతరాల పాటు సామాజిక అసమానత గురైనారు గిరిజనులు తరతరాల పాటు సామాజిక సమానత గురైనారు డిజబిలిటీ వారికి పీడబ్ల్యూడీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వచ్చే నైంటీ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అనే చట్టం వచ్చేంతవరకు కూడా వాళ్ళకి బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లేదు ఉద్యోగాల అవకాశం లేదు ఎవరు కూడా ఎంప్లాయ్మెంట్ తీసుకో తీసుకోలేకపోయినారు ఎందుకంటే పర్సన్ విత్ డిజబిలిటీకి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్లో మనకు అనవసరంగా మనం ఖర్చు పెట్టిన వాళ్ళైతే ప్రొడక్టివిటీ తగ్గుతుంది సో ఇలాంటి దృక్పథం ఉండడం వల్ల వాళ్ళు ఏమైంది ఉద్యోగం లేదు ఆదాయం లేదు పేదరికలుగా మారినాడు ఏదైతే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల వచ్చేటి ఏంటి అన్టచబిలిటీ మనకు వస్తుంది పేదరికి పేదలుగా ఉన్న వాళ్ళకి అవకాశాలు లేక వాళ్ళు నిరుపేదలుగా మారుతూ ఉన్నారు ఎక్స్ట్రీమిజం స్టార్ట్ అవుతుంది సోషల్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది ఈ సమాజంలో ద్వితీయ స్థానం స్త్రీలకు ఉన్నాడు స్త్రీలకు ఆర్థికపరమైన సమానత్వం లేకపోవడం వల్ల పురుషుని మీద డిపెండ్ అవుతుంది పురుషుని మీద డిపెండ్ కావడం వల్ల వైలెన్స్ ఎక్కువైతుంది సో ఇలాంటి కారణాలు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ సొసైటీలో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల రావడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ సోషల్ ఎక్స్క్లూజన్ అంటే ఎక్స్క్లూజన్ అంటే పక్కన పెట్టడం అంటే ఎక్స్క్లూజివ్గా మనం చూస్తాం షాపులో ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అంటే ప్రత్యేకంగా అప్పుడు మాత్రమే ఉంటాయి సో కారణం ఏంటంటే జనరల్గా కాకుండా ప్ర ప్రత్యేక వర్గాలు ఏంటి ప్రత్యేక వర్గాలు వారికి ఏమైనా స్పెషల్గా ఏమైనా ప్రొవి ప్రొవిజన్స్ ఉన్నాయా లేకపోతే వారికి ఏమైనా స్పెషల్గా గౌరవం ఉన్నదా లేదు వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసినాం అంటే పక్కన పెట్టేసినాం ఎక్కడి నుంచి పక్కన పెట్టేసినాం సోషల్ ఎక్స్క్లూజన్ అంటే నీ పర్సనల్ రిలేషన్ అని కాకుండా మొత్తం సమాజం యొక్క కార్యకలాపాల నుంచి దూరం పెట్టినాం సమాజం యొక్క సమాజం అనేది ఏ ఒక్కరిది కాదు అందరి సొత్తు నీరు చెరువు ఉంది అది అందరికి సంబంధించింది పార్క్ ఉంది అందరికి సంబంధించింది దేవాలయం ఉంది అందరికి సంబంధించింది సమాజంలో ఉన్నాయి అందరికీ సంబంధించినవి సమాజంలో విద్యా ఉన్నాయి అందరికి సంబంధించినవి సమాజానికి సంబంధించినటువంటి రకరకాల వృత్తులున్నాయి ఎవరైనా చేపట్టచ్చు అందరికి సంబంధించింది కానీ కొన్ని వర్గాల వారిని కొన్ని కారణాల చేత సామాజిక ప్రక్రియలో పాల్గొనకుండా పక్కకు నెట్టేసినాం ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ లింగం స్త్రీలను కొన్ని సందర్భాల్లో కల్చరల్ యాక్టివిటీస్కి దూరంగా పెట్టడం ఉద్యోగాలు మీకు అవసరాలను పెట్టడం డిజబుల్స్కి ఉద్యోగ అవకాశాలు లేకుండా పక్కన పెట్టడం ఎల్జీబిటి కమ్యూనిటీ ఇంతకుముందు చెప్పినట్టుగా లెస్బియన్స్ గేస్ ట్రాన్స్జెండర్స్ అండ్ బైసెక్చువల్స్ వీళ్ళని వీళ్ళ మీద ఒక రకమైనటువంటి మనకు స్టిగ్మా డిస్క్రిమినేషన్ చూపెట్టి వీళ్ళకి ఉద్యోగాలు అవకాశం ఇవ్వకపోవడం లేకపోతే ఒక ఇల్లు రెంట్కి ఇయ్యాలంటే కూడా పలానా ఎల్జీబిటీ కమ్యూనిటీ వ్యక్తి కాబట్టి నీకు ఇల్లు రెంట్కి అని చెప్పడం సో ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే సాంస్కృతి సమాజంలో కొనసాగుతున్నటువంటి రకరకాల ఇంటరాక్షన్స్ రకరకాల పరస్పర చర్యల్లో భాగం అనియకపోవడం అది సాంస్కృతిక పరంగా భాగంగా అనియకపోవడం ఆర్థిక పరంగా భాగంగా సామాజిక వనరులను ఉపయోగించుకోనియకపోవడం సమాజంలో అందరు నివసిస్తున్న ప్రదేశాల్లో కాకుండా పక్కన నిలబెట్టి పక్కన అంటే వెలివాడల్లాగా వెలివాడల సంస్కృతిని పక్కన నెట్టేయడం నివాసంలో కూడా భాగంగా కానియకపోవడం అంటే అందరూ నివసించే ప్రదేశంలో నివసించకుండా పక్కన నివసించాలని ఈ రోడ్డు మీదకి రాకూడదని ఈ టెంపుల్స్లోకి రాకూడదని నువ్వు స్కూల్కి రాకూడదని సో ఇలా సమాజంలో ఉన్నటువంటి రకరకాల ప్రక్రియల నుంచి వ్యక్తుల్ని ఈ సామాజిక ప్రక్రియల నుంచి దూరం చేసి చూసేటువంటి ఒక దుస్సాంప్రదాయాన్ని ఒక సామాజిక రుగ్మతనే మనం సోషల్ ఎక్స్క్లూజన్ అంటాం ఈ సోషల్ ఎక్స్క్లూజన్ సింపుల్గా సింగిల్ లైన్ అర్థం చేసుకోవాలంటే ఒక్కటే స్టేట్మెంటు ప్రధాన జీవన స్రవంతికి కొన్ని వర్గాలని ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టడం ప్రధాన జీవన స్రవంతి అంటే ఏమొస్తుంది మనిషి ఒక్కడు జీవించలేడు సంఘజీవి అని చెప్పినాము అరిస్టాటిల్ చెప్పినట్టుగా సంఘజీవి సో అంటే మనుషులకు మనుషులకు మధ్య ఇంటరాక్షన్స్ ఉంటే ఒకరి అవసరాలు ఇంకోటి తీర్చుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే మీరు అస్పృశ్యులని అంటరాని వారని స్త్రీలని ఎల్జీబీటీ కమ్యూనిటీకి సంబంధించిన వారని హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన వారని నీకు లెప్రసీ వచ్చిందని సో నువ్వు నొమాడిక్ ట్రైబ్ అని నువ్వు నేర స్వభావం ఉన్నటువంటి తెగవని సో ఇలాంటి కొన్ని చారిత్రక మరియు సాంస్కృతిక కారణాలతోటి జనాలను పక్క చూసిన మొన్న మొన్నటి వరకు కూడా స్త్రీలను టెంపుల్లోకి రానివ్వకపోవడం సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కల్చరల్ ఎక్స్క్లూజన్ స్త్రీలు అయినంత మాత్రాన టెంపుల్కి రావద్దు అంటే అంటే హిందూ సమాజంలో సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని కొన్ని టెంపుల్స్లో ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు సో సాంస్కృతిక పరంగా వాళ్ళని పక్కకు కొనెట్ సో నువ్వు పలానా క్యాస్ట్ వాడేవి కాబట్టి నువ్వు ఈ వృత్తి మనం చూస్తూ ఉంటాం పేపర్లో అప్పుడప్పుడు గ్రామాల్లో మనకి ఈ మధ్యాహ్న భోజన పథకం కింద మనకి కొన్ని సందర్భాల్లో దళితులు ఎక్కడైతే వండి పెడుతున్నారో వాళ్ళని కొన్ని కొన్ని అక్కడక్కడ మేము భోజనం తీ అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి కొన్ని కొందరు ప్రజలు వాళ్ళ పిల్లలు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మేము భోజనం చేయం ఇంటి దగ్గరే భోజనం చేస్తామని లేకపోతే ట్రైబ్స్కు దళిత్కు సంబంధించిన వాళ్ళ భోజనం వండి పెట్టేటువంటి కార్యక్రమం వాళ్ళకి అందకుండా చేయడం సో ఇలాంటి కార్యక్రమాలు మనకు జరుగుతూ ఉన్నాయి సో ఇలా ఉద్దేశపూర్వకంగా స జ సమాజంలో ఉన్న కొన్ని వర్గాలని పూర్తిగా పక్కన అవకాశాలు లేకుండా చేయడం సమూ సామాజిక ప్రక్రియలో భాగం లేకుండా చేయడం వనరులు వినియోగించకుండా చేయడం సమాజంలో అందరు నివసించే దగ్గర నివసించకుండా పక్కన పెట్టడం ఆ వృత్తులు పలానా వృత్తి మాత్రమే చేయాలను ఇది మాత్రమే చేయాలను చర్మకారుడిగా ఉండాలి సో ఇలాంటి అంటే ఇలాంటి ఎడబాటుకు పక్కకు నెట్టేయడాన్ని ఎలినేట్ చేయడాన్ని మనం సామాజిక పరాధీనత లేదా సామాజిక వైనమ్యత లేదా సామాజిక వెలి లేదా సోషల్ ఎక్స్క్లూజన్ సోషల్ ఎక్స్క్లూజన్ నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడట్లేదు అది నీ పర్సనల్ కానీ ఇక్కడ ఉమ్మడిగా కొంతమంది వ్యక్తులు సమాజంలోని ఒక సెక్షను ఇంకొక సెక్షన్ని మొత్తం ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంది సో ఈ సామాజిక వెలికి కారణాలు ఏంటి మన భారతదేశంలో మళ్ళీ క్యాస్ట్ సిస్టమ్ క్యాస్ట్ సిస్టమ్ అంటే జనాలు ఇట్లా సమాజంలో కొంతమంది వర్గాలు ఈ సోషల్ ఎక్స్క్లూడ్ అంటే సమాజం నుంచి ఎక్స్క్లూడ్ చేయడం వల్ల వాళ్ళకి అవకాశాలు రాక అసమానతకు లోనైళ్ళు ఈ వెనకబాటుకు గురైనలు నిరక్షరాస్యతకు గురైనలు అవగాహన లోపంతో అవగాహన లోపానికి గురైనలు వాళ్ళ హక్కులకు భంగం కలుగుతుంది వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి తర్వాత వాళ్ళ పోషకాహార లోపాలు తీవ్రంగా ఉన్నాయి వాళ్ళు తీవ్రమైనటువంటి పేదరికం ఉంది తరతరాలుగా నైన్టీన్ సెవెంటీ సిక్స్ వెట్టి చాకరీ చట్టం వరకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వెట్టి చాకరీ ఆర్డినెన్స్ వచ్చేంతవరకు అలాగే సీటా ఎస్ఐటిఏ చట్టం ఐటీపీఏ చట్టం వచ్చేంతవరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూల నైన్టీన్ ఎయిటీ సిక్స్ చట్టం వచ్చేంతవరకు కూడా వాళ్ళు ఈ సామాజిక ఈ వాళ్ళని సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేసి సమాజంలో అవకాశాలు కలగకుండా వేయడం వల్ల వాళ్ళ అసమానతలకులోనే పేదరికానికిలోనే ఇలాంటి కార్యక్రమాలు అనైతిక కార్యక్రమాల్లోకు బలవంతంగా నెట్టివేయబడడం బాల కార్మికులుగా మారడం విద్యకు దూరంగా ఉండడం పోషకాహార సమస్యలతోటి బాధపడడం విపరీతమైనటువంటి అంటరాంతరానికి బాధ బా లోనవ్వడం సో ఇలాంటి పదాలను ఇలాంటి కార్య ఇలాంటి కాన్సిక్వెన్సెస్ని వాళ్ళు తరతరాలు ఎదుర్కొన్నారు సో మనకి సంఘ సంస్కర్తలు రాజ్యాంగపరంగా చట్టపరంగా లీగల్ పరంగా కొన్ని చట్టాలు తీసుకొని వచ్చి ఆ సోషల్ ఎక్స్క్లూజన్ని వల్ల సోషల్ ఎక్స్క్లూజన్ని సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని ఈ సోషల్ ఎక్స్క్లూజన్కి ఆధారమైనటువంటి అంటచబిలిటీ తర్వాత జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ డిజబిలిటీ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎల్జీబిటీ బేస్డ్ డిస్క్రిమినేషన్ని తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం దాని అంద ఆయా చట్టాల ప్రకారం వాళ్ళకి హక్కులు కూడా కల్పించడం ఆ చట్టాలేదో చూద్దాం సో దానికంటే ముందు ఈ సోషల్ స్టాటిఫికేషన్కి వల్ల ఏమవుతుందంటే కొందరు ప్రజలు ఈ మార్జిన్లతో అవుతున్నారు సమాజం నుంచి పక్కకు నెట్టబడుతున్నారు తీవ్రమైన పావర్టీకి లోన్ అవుతున్నారు సో ఈ సోషల్ ఇది రకరకాల రూపాల్లో ఉంటాయి సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్టయితే ఒక వ్యక్తి ఎల్జీబిటీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు లెస్బియన్ కావచ్చు గే కావచ్చు ట్రాన్స్జెండర్ కావచ్చు బైసెక్స్ కావచ్చు సో అతనికి రూమ్ దొరకదు రెండు తీసుకుందామంటే అలాగే ఒక డిజబుల్ పర్సన్ ఉన్నాడు ఆయనకి ఉద్యోగం కష్టమవుతుంది ఆయనకు ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలే తక్కువ ఎందుకంటే లోకో మోటార్ డిజబుల్ ఉన్నాడు ఆయన కొన్ని రకాల ఉద్యోగాలకి ఆయన చేయలేడు కూర్చొని చేసేటువంటి జాబ్స్కి కూడా డిజబుల్ అనేటువంటి రూపంలో పక్కకు పెట్టడం హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి ఉద్యోగాల నుంచి తీసేయడం హెచ్ఐవి ఎయిడ్స్ ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి లేదా కుష్టు వ్యాధి వచ్చిందని చెప్పేసి తీసి పక్కన పెట్టడం సో ఇలా వ్యక్తిగత కారణాలు వ్యక్తి స్థాయిలో మనకి ఈ ఎక్స్క్లూజన్ అనేది సమాజం నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి మనకి ఇవ్వపడుతుంది అలాగే సాంస్కృతిక పరంగా కూడా మనకి ఎక్స్క్లూజన్ అవ్వబడుతుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహిళల్ని కొన్ని సందర్భాల్లో పూజ లాంటి కార్యక్రమాలు చేయకుండా పక్కన పెట్టడం కొన్ని టెంపుల్స్లోకి ఎంటర్ కాకుండా చేయడం అలాగే సో అంటే సోషియేట్ లెవెల్లో సామాజిక స్థాయిలో ఈ అంటబులిటీ అస్పృశ్యత అపార్థెడు అపార్థెడ్ అంటే జాతి వివక్షత ఇవన్నీ ఉమ్మడిగా ఒక వర్గం మీద అంటే ఇండివిజువల్ స్థాయిలో ప్రత్యేకంగా సొసైటీ స్థాయిలో ఈ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఏదైనా ఒక ప్రభుత్వము లేదా రాజ్యము తాను చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు లేదా మనకు వచ్చినటువంటి జాతీయ ఆదాయాన్ని అందరికీ సమానంగా పంచేటువంటి విధానాల్లో కొందరు వర్గాలే బాగుపడి ఇంకొందరు వర్గాలు అందు ఇంకొన్ని వర్గాలు ఎలాంటి భాగస్వామ్యాన్ని ఆర్థిక ఫలాల్లో పొందినట్టయితే వాళ్ళు ఫినాన్షియల్గా ఎక్స్క్లూడ్ అయినట్టుగా భావిస్తాం మనం చూసినాం గ్రామాల్లో మనకి బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే అయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మనకేంటి అకౌంట్స్ ఉండవు పట్టణ ప్రాంతాల వారికి అకౌంట్స్ ఉంటాయి కారణం ఏంటంటే అవకాశాలు తక్కువ ఉన్నాయి సో వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి అంటే బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి నేషనల్ ఫినాన్షియల్ సిస్టంలో ఇంక్లూడ్ చేయడానికి జన్ధన్ యోజన పథకం తీసుకొచ్చినాం సో ఇలా అంటే రకరకాల కారణాల వల్ల సమాజం నుంచి దూరంగా నెట్టివేయబడ్డవారు వెలివేయబడ్డవారు వారిని సోషల్లీ ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ అంటారు ఇలాంటి ప్రాక్టీస్ని మనం సోషల్ ఎక్స్క్లూజన్ అంటాం సో ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి పదం బేసిక్గా ఫ్రాన్స్లో రిన్ లెనోయిర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త మొదటిసారి చెప్పడం జరిగింది ఈ రిన్ లెనోయర్ ఫ్రాన్స్లో ఎప్పుడైతే ఈ సోషల్ ఎక్స్క్లూజన్ అనే పదాన్ని వాడినప్పుడు రిన్ లెనోయర్ ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడినాడంటే ఫ్రాన్స్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి ఫలాలు లేదా ఆర్థికపరమైనటువంటి పంపిణీ అనేది సమాజంలో కొంతమందికి అందట్లేదు అంటే సమాజంలో అందరికీ సంబంధించినటువంటి ఉమ్మడి వనరుల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని అందరికీ సమానంగా పంచలేకపోవడం వల్ల కొన్ని సమాజంలో ఉన్నటువంటి ఫ్రాన్స్ సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఆర్థికపరమైనటువంటి పంపిణీలో భాగస్వామ్యాన్ని పొందలేదు అలా ఆర్థికపరమైనటువంటి పంపిణీలో భాగస్వామ్యాన్ని పొందలేనటువంటి వర్గాలనే సోషల్లీ ఎక్స్క్లూడెడ్ గ్రూప్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో రీన్ లెనోయర్ ఈ పదాన్ని సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినాడు అయితే ఇది ప్యూర్గా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడినారు ఫ్రాన్స్లో కానీ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పటికీ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఓపడుతుంది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు కల్చరల్గా సోషల్గా అంటచబులిటీ ప్రాక్టీస్ చేస్తూ లింగపరమైనటువంటి సెక్సిజం జెండర్ బేస్డ్ బై జెండర్ బయాస్డ్ అటిట్యూడ్ ఉండి తర్వాత ఈ డిజబుల్స్ పట్ల అనాథల పట్ల తర్వాత ఈ నొమాడిక్ ట్రైబ్స్ పట్ల క్రిమినల్స్ అంటే ఇంతకుముందు నేర స్వభావాన్ని కలిగి ఉన్న తెగలు అంటాం వాళ్ళని ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ అంటారు ఎలా అంటే బ్రిటిష్ పీరియడ్లో ఏం జరిగిందంటే కొన్ని తెగలు తగ్గులు తర్వాత స్టూవర్టుపురము ఉండేటువంటి కొందరు సో ఇలాంటి వాళ్ళు సమాజంలో నేరపరమైన కార్యక్రమాలు చేసి తన పొట్టపోసుకునేటువంటి వారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది వారిని ఎక్కడైనా దొంగతనం జరిగిందనుకోండి స్టూవర్టుపురం పోయి తీసుకొచ్చి వాళ్ళని స్టేషన్లో వేయడం అంటే ఒకప్పుడు ఒక పది తరాల కింద ఐదు తరాల కింద వాళ్ళు అలాంటి యాక్టివిటీ చేసినారు కానీ ఇప్పుడు సమాజ స్రవంతిలో కలిసినారు బ్రిటిషర్స్ భారతదేశాన్ని వదిలిపోయేంత వరకు కూడా అలాంటి వాళ్ళని క్రిమినల్ ట్రైబ్స్ అని ఒక లిస్టు తయారు చేసినారు పలానా తగ్గులు క్రిమినల్ ట్రైబ్స్ పలానా స్వట్టుపురం దొంగలు క్రిమినల్ ట్రైబ్ క్రిమినల్ ట్రైబ్స్ క్రిమినల్ మెంటాలిటీ క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళని ఒక లిస్టు తయారు చేసినారు సో వాళ్ళని ఏం చేసినారంటే బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత భారత ప్రభుత్వం భారతదేశము రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత అంతర్జాతీయ కన్వెన్షన్స్కు అనుగుణంగా వాళ్ళు ఆల్రెడీ మారినారు అలా పిలవడం మానవ హక్కులకు భంగం ఆ తెగలో ఎవరో ఒకరో ఇద్దరు తప్పు చేస్తే తెగ మొత్తాన్ని మనం క్రిమినల్ ట్రైబ్గా నేరం అని చెప్పేసి క్రిమినల్గా నోటి బ్రిటిష్ వారు ఎవరినైతే క్రిమినల్గా నోటిఫై చేసినారో వాళ్ళని ఇక్కడ డీనోటిఫై చేసినారు అంటే తొలగించినారు వాళ్ళు క్రిమినల్ అనేటువంటి భావాన్ని అయినప్పటికీ సమాజంలో పలానా క్రిమిన తెగ వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు కొన్ని రకాల ఆశ్రిత కులాలకు భయపడతా ఉంటారు పొద్దున్నే వచ్చేటువంటి కొందరు కొందరు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ పొంబాలనేటువంటి ఆయన ఉన్నాడు అనుకుందాం సో ఆయన రాగానే భయంతో చార్టెడ్ వడ్లు కానీ బియ్యం కానీ పోస్తారు ఎందుకంటే భయపడదంటే ఏమైనా మనకు హాని చేస్తాడు అలా ఇంట్లో దాకా రానియరు వాకిట్ల దాకా కూడా రానియరు ఎంబడే పంపిస్తారు వాడు ఇట్లా సౌండ్ వినగానే చార్టెడ్ బియ్యం తీసిపోసి ఇంకా వెళ్ళిపోర నాయనని పంపిస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఒక దృక్పథం అంటే వాళ్ళని ఎక్ ఇంక్లూడ్ కానివ్వట్లేదు అంటే మనకి ఏమైనా హాని చేస్తాడేమో సో అంటే ఇంత ముందు నేర స్వభావం ఉన్నటువంటి తెగ కాబట్టి సో ఈ రకంగా క్రిమినల్ ట్రైబ్స్ నోమాడిక్ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎల్జీబీటీ డిజబిలిటీ ఉమెన్ సో ఇలా రకరకాలుగా మన భారతదేశంలో ఈ క్యాస్ట్ బేస్డ్ ఈ తర్వాత అంటచబిలిటీ తర్వాత ఉమెన్ని ని కల్చరల్గా డిప్రెస్ చేస్తూ సామాజిక కార్యక్రమాలకు దూరం పెట్టడం ఉమెన్ని ఆర్థికపరమైన కార్యక్రమాలకు దూరం పెట్టడం నీకు ఉద్యోగం అవసరం లేదు మెన్ ఫర్ మెన్ ఫర్ ఫీల్డ్ ఉమెన్ ఫర్ కిచెన్ అనేటువంటి కాన్సెప్ట్ తర్వాత డిజబిలిటీకి నీకు ఉద్యోగం ఎందుకు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఉమెన్కి వారసత్వ హక్కులు లేకుండా పక్కన పెట్టడం కొన్ని వృత్తులు ఎక్స్క్లూజివ్గా మెన్కే మెన్కే పెట్టడం ఉమెన్కి ఇయకపోవడం సో ఇలాంటివన్నీ కారణాలు ఏంటంటే సోషల్ ఏంటంటే జ లింగము డిజబిలిటీ ఎల్జీబిటీ ఈ కారణాలన్నీ కూడా భారతీయ సమాజంలో ఎక్స్క్లూజన్కి సోషల్ ఎక్స్క్లూజన్కి కారణం అలాగే ఈ వర్గాల వాళ్ళందరూ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి వర్గాల వారందరూ అంటే హెచ్ఐవి ఎయిడ్స్ ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే హెచ్ఐవి ఎయిడ్స్ లెప్రసీ ఎల్జిబిటి కమ్యూనిటీ డిజబుల్స్ ఎల్డర్లీ పీపుల్ అనాథ పిల్లలు తర్వాత అనాథలు సో తర్వాత స్త్రీలు తర్వాత దళితులు వీళ్ళందరూ కూడా సోషల్ ఎక్స్క్లూజన్ గురైనరు ఈ అన్ని వర్గాల్లో కూడా అత్యధికంగా సోషల్ ఎక్స్క్లూజన్కి గురైనటువంటి వాళ్ళు దళితులు అయితే భారతదేశంలో సోషల్ ఎక్స్క్లూజన్ని వివరిస్తూ అమర్త్య సేన్ మరియు థోరట్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఎలా చెప్పినారంటే సో సోషల్ ఎక్స్క్లూజన్కి ప్రధాన కారణం పేదరికం అనే చెప్తాడు ఆ క్రమంలో సేన్ మరియు థోరట్ గారులు సోషల్ ఎక్స్క్లూజన్ని రెండు రకాలుగా చెప్తారు ఒకటి పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు లేదా సామాజిక వెలి రెండవది పాక్షిక సామాజిక వెలి లేదా పాక్షిక సామాజిక మినహాయింపు అని చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్ సిరియా నుంచి చాలామంది వలస పోయిన అక్కడికి శరణార్థులుగా వచ్చినాం రెఫ్యూజీస్గా సో వాళ్ళకి ఓటు హక్కు లేదు సో వాళ్ళకి రేషన్ కార్డు లేదు ఆరోగ్యమిత్ర కార్డు లేదు నివాసం లేదు ఏదైనా సంక్షేమ కార్యక్రమం కింద ఎందుకు అసలు వాటికి పౌరసత్వమే లేదు కానీ భారతదేశంలో నివసిస్తూ ఉన్నాడు అంటే ఈ వలసల వల్ల తర్వాత పేదరికం వల్ల శరణార్థిగా ఉండడం వల్ల సో వీళ్ళకి ఏంటంటే బేసిక్గా ఒక పౌరుడు భారతీయ పౌరసత్వం అనేదే లేదు అంటే సోషల్గా కనీసం ఒక ఐడెంటిటీ కూడా లేకుండా సమాజంలో ఉన్నటువంటి వారిని పూర్తి స్థాయిగా సామాజిక మినహాయింపుకు లోనైన వారిగా పేర్కొనడం జరిగింది అలాగే పాక్షికమైనటువంటి మినహాయింపుకు గురైన వాళ్ళు పార్షియల్గా సోషల్ ఎక్స్క్లూజన్ గురైన వాళ్ళు ఎవరంటే ఈ సామాజిక సమానత వల్ల కుల వ్యవస్థ వల్ల లింగపరమైనటువంటి భేదాల వల్ల వయస్సుపరమైనటువంటి భేదాల వల్ల తర్వాత ఉత్పత్తి సామర్థ్యం క్షీణించడం వల్ల వృద్ధులని ఎక్స్క్లూడ్ చేయడం తర్వాత డిజబుల్స్ని మెంటల్ రిటైర్డెడ్ పర్సన్స్ని పట్టించుకోకుండా అంటే ఇంకా వాళ్ళు అంతా ఒక్కొక్క వ్యక్తి మెంటల్ రిటైర్డ్ అయితే ఇంకా వాడు అంతే వాడికి చదువు రాదు వాడి జీవితాంతం అంతే ఉండాల్సింది అనేటువంటి దృక్పథం సో తర్వాత ఎల్జీబిటీ కమ్యూటీని ప్రాస్టిట్యూట్స్ని సో ఇలాంటి అనైతిక ప్రవర్తన ప్రవర్తన ఉన్నవాళ్ళు తర్వాత ఈ సామాజిక దుశ్చర్యలు సామాజిక రుగ్మతల వల్ల వెనుకబడినటువంటి కులాలు తెగలు వీళ్ళందరూ అంటే ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల వచ్చినటువంటి సోషల్ ఎక్స్క్లూజన్ పాక్షికమైనటువంటి సోషల్ ఎక్స్క్లూజన్గా చెప్పినాడు కనీసం పూర్తిగా అసలు పౌరసత్వమే లేకుండా దొంగతనంగా చాటుగా బతికి తలదాచుకునేటువంటి శరణార్థులు వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయి సామాజిక మినహాయింపులోనేటట్టుగా తోరట్ మరియు ఆమర్తశైలిలో అభిప్రాయపడడం జరిగింది సో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సొసైటీ మీద అనేది సోషల్ ఎక్స్క్లూజన్ గురి కావడం వల్ల సేమ్ ఈక్వల్గా సోషల్ ఇన్క్వాలిటీ లాగానే ఏమవుతుంది కొన్ని వర్గాలకి ఇప్పుడు ఈ సహజ న్యాయ సూత్రాలకి సంక్షేమ రాజ్య భావానికి విరుద్ధం సమాజంలో ఉన్నటువంటి వనరులు అందరికీ సంబంధించినవి కానీ కొంతమందికి మాత్రమే వ్యక్తి ప్రత్యేకంగా ఆ చెరువులో నీళ్ళు నువ్వు తాగకూడదు ఈ బస్ స్టాండ్లో నువ్వు కూర్చోకూడదు ఈ రోడ్డు మీద నువ్వు నడవకూడదు ఈ ప్రదేశంలో నువ్వు ఇల్లు కట్టుకోకూడదు ఆర్టికల్ నైన్టీన్ చెప్తా ఉంది భారతదేశంలో ఎక్కడైనా నివాసాన్ని కలిగించుకునే హక్కు ప్రతి పౌరుడుకుంటుంది అంటే జాగ్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం జాగ్గ కొనుక్కునే స్తోమతుంది ఇల్లు కట్టుకునే స్తోగుతుంది కానీ నువ్వు పలానా అనే క్యాస్ట్ కాబట్టి నువ్వు ఇక్కడ ఉండద్దు నువ్వు వెళ్ళివాడలోనే ఉండాలి నువ్వు మా మధ్యలో ఉండొద్దు నువ్వు మాకి భోజనం మా పిల్లలకి స్కూల్లో నువ్వు భోజనం వండి పెడతావా పెట్టకూడదు కదా సో ఇలాంటివి అంటే ఈ సో ఈ రుగ్మతలు సో సోషల్ అంటే క్యాస్ట్ బేస్డ్గా అంటచబులిటీకి రిలేటెడ్ ఉన్నటువంటి రుగ్మతలు అన్నీ కూడా దానివల్ల వస్తాయి సో దాంతో ఏంటంటే తీవ్రమైనటువంటి పేదరికాన్ని అవకాశాలు పొందలేకపోవడాన్ని ఆర్థికంగా చితికిపోవడాలు సో ఇలాంటి రుగ్మతలకు గురవుతూ వెట్టి చాకిరి జోగిని దేవదాసి వ్యవస్థ ఫోర్సు లేబరు వెట్టి తర్వాత ఇలాంటి పేదరికంతో రిలేట్ అయినటువంటి అన్ని సమస్యలన్నీ కూడా ఇక్కడ మనం సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక అసమానతల వల్ల వచ్చినటువంటి పేదరికం సామాజిక అసమానతల వల్ల సోషల్గా ఎక్స్క్లూడ్ అయ్యి సామాజిక అసమానతలు ఏర్పడి దాని ద్వారా సమాజంలో అవకాశాలు పొందలేక పేదరికానికి గురవడం అట్రాసిటీస్ గురవడం దాడులకు గురవడం వెలివాడల సంస్కృతి సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అంటే విలువైన మానవ కోల్పోవడం ఎనిమిది పాయింట్ ఆరు శాతం గిరిజన జనాభా ఉంది పదిహేడు పాయింట్ పదిహేడు పదిహేడు శాతం వరకు దళితుల జనాభా ఉంది అంటే ఇరవై ఐదు శాతం మందిని మనం సొసైటీ నుంచి ఎక్స్క్లూడ్ చేసినాం అంటే నీకు విద్య వద్దు నీకు చదువు వద్దు నీకు స్కిల్స్ వద్దు నువ్వు తరతరాలుగా నీ కుల పాటించాలి అదే జీవన విధానాన్ని కొనసాగించాలని వాళ్ళు పక్కన పెట్టినావు సొసైటీ నుంచి దానివల్ల ఏమైనా ఇరవై ఐదు శాతం దేశంలో ఉన్నటువంటి మానవీరులను మనం కోల్పోతాం సో ఇలాగే సోషల్ ఎక్స్క్లూ సోషల్ ఎక్స్క్లూజన్ ప్రభావానికి గురై గురైనట్టయితే మనకి రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ పిత మనకి అంబేద్కర్ మనకు దొరికేవాడు కాదు సో ఇలా మానవ వనరుల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఈ మళ్ళీ సోషల్ అండ్రెస్ట్కి సామాజిక ఉద్యమాలకి సో ఇలాంటి వాటికి కూడా కారణమవుతుంది అది సంక్షేమ రాజ్యం అనేటువంటి భావనకే వ్యతిరేకం సో ఈ ఈ సోషల్ ఇనిక్వాలిటీస్ని తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అంటే క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుందంటే ఈ క్రింది వాణిలో లింగపరమైన వివక్షత గురైన వారు ఎల్జీబిటి కమ్యూనిటీ అంటే ఈ క్రింది వాణిలో సోషల్ ఎక్స్క్లూజన్కి కారణాంశం కానిదేది పూర్తి పాక్షిక మినహాయింపు పూర్తిస్థాయి మినహాయింపు అని చెప్పింది ఎవరు యూరోప్లో మొదటగా ఈ మినహాయింపు అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిందా సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిందా ఇండియాలో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది ఈ అసమా సొసైటీలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని వర్గీకరించింది ఎవరు సామాజిక అసమానతలు ఏ రూపంలో గోచరిస్తాయి కల్చరల్ రూపంలో ఉంటాయి ఇండివిజువల్ లెవెల్లో ఉంటాయి సొసైటీ లెవెల్లో ఉంటాయి అధికారంలో అంటే పా అంటే పార్టిసిపేషన్లో భాగస్వామ్యం కానియకుండా చేస్తాయి పార్టిసిపేషన్లో ఇన్ఈక్వాలిటీ ఉంటాయి ఫినాన్షియల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి కల్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి సో ఈ రకరకాలుగా సాంస్కృతిక మన మన సామాజిక పరమైన ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి సో ఈ రకంగా ఈ వీళ్ళ అవకాశాలు పొందలేక హక్కుల ఉల్లంఘన హక్కుల హననం అంటే వాళ్ళకి హక్కులు లేకుండా పోవడం తర్వాత సరైన పోషకాహారం లేకుండా పోవడం వాళ్ళకు అంటే తరతరాలుగా పేదరికంతో తీవ్రమైన పేదరికంతో ఉండడం తరతరాలుగా అంటే ఒక డిగ్రేడెడ్ వృత్తుల్ని చేపట్టాలనేటువంటిది తర్వాత నిరక్షరాస్యత విద్యకు దూరం కావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కాలేకపోవడం ఓటే ఓటేయడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి యంత్రాలుగా మారుతూ అధికారంలో సరైనటువంటి వాటాని పొందలేకపోవడం సో ఇలాంటి వాటికి గురవుతారు కాబట్టి వీటిని తీసేయడానికే మనకి రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు స్పెషల్ స్కూల్స్ తర్వాత ఆర్టికల్ నైన్టీన్ కింద ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ మనకి ప్రైమరీ రైట్స్లో కూడా ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని సోషల్ ఎక్స్క్లూజన్ని తగ్గించేటువంటి చర్యల్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఈ సెక్షన్ నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ వర్గాలు సోషల్ ఎక్స్క్లూజన్ గురవుతాయి సామాజిక సమతలకు కారణమేంది అపార్థిడ్ అంటే ఏంటి కల్చరల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి ఫినాన్షియల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటి మొన్నటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్లో డిజబుల్స్కి ఎంప్లాయ్మెంట్ లేదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం వచ్చేంతవరకు వాళ్ళకి హక్కు లేదు అంటే ఉద్యోగంలో ఉద్యోగాల మూడు శాతం రిజర్వేషన్ వాళ్ళకి లేవు మహిళలకు మొన్నటి వరకు సాంస్కృతికంగా మనం మనం చేసేటువంటి మన పాటించేటువంటి సాంప్రదాయాల ప్రకారం మహిళ కిచెన్లోనే ఉండాలి అనేటువంటి ఇలా రకరకాలుగా రకరకాల గ్రూపులు సోషల్ ఎక్స్క్లూజన్కి సోషల్ ఇన్ఈక్వాలిటీస్కి గురైనవిగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఈ సెక్షన్ నుంచి ఖచ్చితంగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్లు మాత్రమే వస్తాయి సో బట్టి దాన్ని జాగ్రత్తగా గమనించాల్సింది అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది